బాక్స్లు బద్దలవుతున్నాయి, బౌండరీలు దాటుతున్నాయి. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. రామ్ నుంచి అల్లు అర్జున్ వరకు అందరి హీరోలు తమ సినిమాలను హిందీలోకి డబ్ చేయాలి అంటున్నారు. నార్త్ సైడ్ ఛానల్స్ లో అలా డబ్ అయిన మూవీస్ రిపీటెడ్ గా ప్లే చేయాలి అంటున్నారు. కానీ మహేష్ మాత్రం ఇందుకు క్వైట్ ఆపోజిట్ గా వెళ్తున్నాడు. తాను నటించిన చిత్రాలను ఎట్టి పరిస్థితుల్లో హిందీలోకి డబ్ చేయవద్దు, వాటిని థియేటర్స్ లో ప్రదర్శించొద్దు అంటున్నాడట. పాన్ ఇండియా కాలం, అందులోనూ 1000 కోట్ల మార్క్ దాటాలంటే నార్త్ మార్కెట్ చాలా కీలకం. అందుకే ఏ సినిమాలో నటించినా తెలుగు హీరోలందరూ బాలీవుడ్ లో సినిమాలు రిలీజ్ చేస్తున్నారు. నార్త్ సైడ్ ఆడియన్స్ దృష్టిని ఆకర్షించాలని ప్రయత్నిస్తున్నారు. అయితే రాజమౌళి హీరో మహేష్ బాబు మాత్రం నార్త్ మార్కెట్ ను కొత్త దారుల్లో వెళ్లి కొల్లగొట్టాలి అనుకుంటున్నాడు. అందుకోసం తాను నటించిన తెలుగు చిత్రాలను హిందీలోకి డబ్ చేయవద్దని నార్త్ సైడ్ ప్రొడ్యూసర్స్ ను కోరుతున్నాడట. ఇలా ఎందుకు అంటే, నార్త్ సైడ్ మార్కెట్ కోసం రాజమౌళి మూవీ తెరకెక్కుతోందని, ఈ మూవీతో తాను కంప్లీట్ గా బాలీవుడ్ హీరోగా మారతానని కాన్ఫిడెంట్ గా ఉన్నాడట ప్రిన్స్. అందుకే హిందీ డబ్బింగ్ మూవీస్ పై సూపర్ స్టార్ రిస్ట్రిక్షన్స్ పెడుతున్నాడని సమాచారం.